ఢిల్లీ లెక్కర్స్ క్యాంప్ పై ఆరోపణపై కవిత సీరియస్ అయ్యారు. బీజేపీ నిరాధార ఆరోపణపై ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. తెలంగాణలో 33 జిల్లాల్లో ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. ఢిల్లీ బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణపై కవిత సీరియస్ అయ్యారు. బీజేపీ నిరాధార ఆరోపణపై ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. ఇక ఢిల్లీ బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా వేశారు. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, మొత్తంగా ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఉందంటూ కూడా ఢిల్లీ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై కవిత చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టుల్లో కూడా ఆ ఇద్దరు నేతలపై కూడా పరువు నష్టం దావా వేశారు. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు ఉదయం నుంచి కూడా కవిత నివాసానికి టీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఆమెకు సంఘీభావం కూడా తెలుపుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దాడుల సంస్కృతి లేదు. ఒకవేళ ఆరోపణలు చేసేది బీజేపీ నేతలే, మరోవైపు దాడులు చేసేది కూడా బీజేపీ నేతలు అంటూ కూడా ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలంతా కూడా చెబుతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి వివాదం రెండు పార్టీలు ఉంటాయి. బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఒక రాజకీయ వాతావరణం అయితే వేడెక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కుమార్తె మరి ఎమ్మెల్సీగా ఉన్న కవిత మీద ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా రాజకీయం హీట్ ఎక్కిపోయింది. మొత్తంగా చూసినట్టయితే బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కొద్దిసేపటి కింద బండి సంజయ్ని కూడా వరంగల్లో అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చాలా ఇక టీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి కేసులు ఎన్నో పెట్టినప్పటికి భయపడకుండా ఉద్యమాన్ని కొనసాగించాము, ఈరోజు సక్సెస్ అయ్యాము. అదేవిధంగా ఈరోజు కేంద్ర బీజేపీని విమర్శలు చేస్తుంటే దాన్ని తట్టుకోలేకనే ఇలాంటి ఈ కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటామంటూ కూడా ఇటు ఎమ్మెల్సీ కవితతో పాటు టీఆర్ఎస్ నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా కవిత నివాసానికి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస, అదేవిధంగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపితో పాటు సిటీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేలంతా వచ్చి కూడా ఎమ్మెల్సీ కవితకు సంఘీభావం చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ ఇలాగే దాడుల సంస్కృతిని కొనసాగించుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అలాగే సీరియస్గానే రియాక్ట్ అవుతారంటూ కూడా ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 33 జిల్లా కోర్టుల్లో ఇప్పటికే పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో ఎవరైతే బీజేపీ నేతలు పర్వేష్ వర్మ, అదేవిధంగా మజుందర్ సింగ్ సిర్సా ఎవరైతే వేశారో వాళ్ళందరూ వారిని 33 జిల్లాలకు కోర్టులకు రప్పిస్తామంటూ కూడా టీఆర్ఎస్ నేతలు చెబుతున్న పరిస్థితి మనకైతే కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్టయితే సీఎం కేసీఆర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదేశాలు కూడా ఉన్న నేపథ్యంలోనే బీజేపీ నేతలు ఎక్కడైతే దాడులకు పాల్పడతారో ఖచ్చితంగా అక్కడి నుంచి అక్కడ తిరిగి వారిపై చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా టీఆర్ఎస్ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నట్టుగా కూడా మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన కార్యకర్తలంతా కూడా అదే విషయం చెప్తున్నారు. కావాలనే కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ చాలా సీరియస్గా కొట్లాడుతున్నారు. గత కొంతకాలంగా వరదాన్య అంశం కావచ్చు, మరొక మిగతా అంశాల పట్ల, విభజన అంశాల పట్ల ఈ నేపథ్యంలోనే ఒక భయపెట్టే వాతావరణాన్ని బీజేపీ ఇక్కడ క్రియేట్ చేస్తుంది. మునుగోడు ఎన్నికల్లో గెలిచేందుకే ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతోంది, రాష్ట్రంలో పాగా వేయడానికే ఇలా భయభ్రాంతులకు గురి చేస్తుంది అని కూడా వాళ్ళంతా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఇదే విధంగా ఇక్కడ ఏదైతే చేస్తుందో అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలు ఎక్కడైతే గట్టిగా బలంగా తమ వాణిని వినిపిస్తున్నాయో అక్కడ కూడా బీజేపీ ఇలాంటి ఈడీలతో బెదిరించే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఇది ప్రజాక్షేత్రంలో వీటన్నింటిని కూడా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ముందుకెళ్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ చందు. మొత్తంగా బీజేపీ నేతల దాడులకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. అదేవిధంగా బీజేపీ నేతల వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు.